హలో ఫ్రెండ్స్, నేను మీ రహమత్ పాషా. వెల్కమ్ టు ద మీడియా రిపోర్ట్. అనంతపురం జిల్లా తాడిపత్రి టౌన్ సిఐ ఆనందరావు గారు నిన్న రాత్రి 12 గంటలకి వాళ్ళ ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది చాలా విషాదకరమైన విషయం. ఎందుకంటే నిన్నటిదాకా తోడున్న తండ్రి ఈ రోజు నుంచి లేడు అని చెప్పేసి ఆ ఆడబిడ్డలు గుండెని నిబ్బరం చేసుకోవాల్సిన పరిస్థితి. మనందరం ఆ పిల్లల కోసం సానుభూతి తెలపాల్సిన విషయం ఇది. కానీ ఇక్కడ మనమందరం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, పొద్దున్న లేస్తే సాయంత్రం దాకా 10 మంది కష్టాలు విని 10 మంది కష్టాలకి తోడుగా నిలబడవలసిన ఒక పోలీసు, యాక్చువల్లీ పోలీస్ వాళ్ళ గుండె చాలా గట్టిగా ఉంటుందంటారు. ఎందుకంటే పొద్దున్న లేస్తే వాళ్ళు చేసే పని అదే. అట్లాంటి గట్టి గుండె ఉన్న పోలీసు ఏ పరిస్థితులలో ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది అన్నది ఒక పెద్ద ప్రశ్న. అదీకాక ఆయన పనిచేసేది తాడిపత్రిలో. తాడిపత్రి అనగానే జేసీ బ్రదర్స్ పెద్దరెడ్డి గారు గుర్తొస్తారు, ఒక టెన్షన్ వాతావరణం గుర్తొస్తుంది. అయితే నిన్న రాత్రి సంఘటన జరిగింది. ఈరోజు పొద్దున్నే ఆనందరావు గారు ఎవరైతే చనిపోయారో ఆయన కూతురు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఒక వీడియో అనేది వైరల్ అవుతుంది. అందులో ఆయన కూతురు ఏమంటుందంటే, డాడీ ఇంతకు ముందు కూడా వేరే చోట పనిచేశాడు కానీ ఎక్కడ ఏమనలేదు, కానీ ఇక్కడ మాత్రం చాలా టెన్షన్గా ఉంది, పని చేయలేకపోతున్నాను అని చెప్పేసి మాకు చెప్పాడు డాడీ. చాలా ప్రెషర్లో ఉన్నట్టు మాకు అనిపించాడు అని చెప్పేసి కూతురు చెప్తుంది. ఇది ఒక విషయం. రెండో విషయం ఏంటంటే, జేసీ మన ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడి మీడియాతోటి, లేదు లేదు రాజకీయ ప్రెషర్ వల్లనే పాపం ఆయన తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు అని చెప్పేసి ప్రభాకర్ రెడ్డి గారు చెప్పారు. అయితే ఆయన మాటలు విన్న ఆయన చెప్పాక ప్రభాకర్ రెడ్డి గారు చెప్పాక అక్కడ పెద్దారెడ్డి గారు కౌంటర్ ఇచ్చిండు. ఏందో ఒకసారి చూడండి. నేను ప్రెజర్ తీసుకోవాల్సి వస్తే అది ఎస్పీ ఉందనో లేకపోతే పై అధికారులకు తీసుకు సార్ తప్ప, మీ మాదిరి చిల్లర రాజకీయాలు చేసి అధికారులను బెదిరించే సంస్కృతి నాది కాదు. నువ్వు ఒక్కసారి నువ్వు ఎమ్మెల్యే ఉన్నప్పుడు యూపు చూసుకొని నువ్వు నీ యూపు చూసుకుంటే నీకు తెలుసు. నేను పద్ధతి లేస్తే నీకు ఏదో పని లేదు, అది ఏదో చెప్తారు గుండె మీద ఎక్కడికెళ్ళి. ఆ పరిస్థితి నీకుంది, నీ బతుకంతా కార్మికుల ప్రజలకు అందరికీ తెలుసు. పద్ధతి లేస్తేనే తెల్లవారుతానే సాయంత్రం వరకు ఎవరో మీద సోషల్ మీడియాలో ఉండవు మాట్లాడి ప్రజలు మొగ్గు పెట్టి నువ్వు రాజకీయ భవిష్యత్తు కాపాడుకునే దానికోసం నువ్వు చేస్తాను. ఏదైనా కానీ నువ్వు రాజకీయాలు చేసేటప్పుడు చేయి, కానీ ఇట్లా అధికారులు జరిపేటప్పుడు ఇంకోటి దీన్ని అధికార పార్టీ వాళ్ళంతా మా మీద దుబ్బడం సమంజసం కాదు. అయితే పెద్దారెడ్డి గారు ఎమ్మెల్యే పెద్దారెడ్డి గారు వైసీపీ ఎమ్మెల్యే ఈయన ఏమంటున్నారంటే, రాజకీయాలు చేయండి కానీ ఇట్లా అధికారులు చనిపోయినప్పుడు వాళ్ళ శవాల మీద రాజకీయాలు చేయొద్దు అని చెప్పేసి ఈయన అంటున్నారు. కానీ ఇక్కడ మనందరం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, డీజీపీ గారికి, ఆంధ్రప్రదేశ్ డీజీపీ గారికి స్పెషల్గా నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఏంటంటే, ఈ కేసు ఎందుకంటే సార్ చనిపోయింది ఒక సిఐ, మీతో పనిచేసే మీ పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన సిఐ చనిపోయాడు. ఈ కేసుని మీరు ఒక టీంని పెట్టి, సపరేట్గా ఒక టీంని పెట్టి ఎన్క్వైరీ చేయాలి. ఎందుకు అంటే ఏ సిచ్యువేషన్లో ఆయన చనిపోయాడు, రెండు పాయింట్స్ వస్తున్నాయి. ఫస్ట్ పాయింట్ వచ్చేసి రాజకీయాల ప్రెషర్ వల్ల ఆయన చనిపోయాడు అని, సెకండ్ పాయింట్ వచ్చేసి ఏదో ఫ్యామిలీ ఇష్యూస్, ఆయనకి ఆయన భార్యకి మధ్యలో ఫ్యామిలీ ఇష్యూస్ ఉండే అందువల్ల ఆయన చనిపోయాడని చెప్పేసి ఈ రెండు న్యూస్ వస్తున్నాయి. ఏదైనా సరే డీజీపీ గారు దయచేసి ఈ విషయాన్ని మొత్తం ఎన్క్వైరీ చేయాలి మీరు. ఎందుకంటే మీ తోటి పనిచేసిన సిఐ ఇట్లా చనిపోయాడు, ఆ బిడ్డలు ఆయన పిల్లలు ఈరోజు రోడ్డు మీదకి తండ్రి లేని వల్ల అయిపోయారు, అట్లాంటి పరిస్థితి వేరే పోలీసులకు రాకూడదు అంటే మీరు ఈ కేసులో మొత్తం ప్రాపర్గా ఎన్క్వైరీ చేయాలి. అండ్ పోలీసుల మీద నిజంగా ప్రెషర్ ఉందా లేదా అన్నది మీరు కనుక్కోవాలి. ప్రెషర్ ఉంటే కనుక దాన్ని ఎట్లా తగ్గించవచ్చు అది మీరు చూడాలి. ఫ్యామిలీ పరంగా ఏదైనా ఇష్యూ ఉండి ఆయన చనిపోయారు అంటే అది వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూ, పర్సనల్ ఇష్యూ అని చెప్పేసి మనం అనుకోవచ్చు. కానీ రాజకీయ పరమైన ఒత్తిళ్ల వల్ల ఆయన చనిపోయారంటే మాత్రం అది చాలా తప్పు. తప్పకుండా దీని మీద మీరు ఎన్క్వైరీ వేయండి, ఎన్క్వైరీలో వచ్చే రిజల్ట్ ప్రకారం మీరు యాక్షన్ కూడా తీసుకోండి. ఈ విషయంలో మీరేమంటారో తప్పకుండా కమెంట్ చేయండి.
ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకన్ ప్రెస్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కానీ బెల్ ఐకన్ ప్రెస్ చేస్తలేరు. బెల్ ఐకన్ కూడా తప్పకుండా ప్రెస్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.